శ్రీకాకుళం ఇచ్చాపురం పట్టణంలో శ్రీ స్వేచ్ఛాయుత అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జర్నలిస్టులకు నిత్యావసర కిట్లను డీసీఎంఎస్ చైర్మన్ ప్రియ సాయిరాజ్ అందించారు. 10 కేజీల సనబియ్యం బస్తా, వివిధ రకాలైన కూరగాయలు, సబ్బులు, నూనె, కిరాణా సామాన్లు, వివిధ రకాల పప్పులు తదితర 10 రోజులకు సరిపడా సరుకులతో కూడిన కిట్లను అందించారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ ప్రియా సాయిరాజ్ మాట్లాడుతూ, కరోనా వైరస్ పై ప్రభుత్వాలు, అధికారులు పోరాడుతున్నారని, ప్రజలను చైతన్యపరచడంలో జర్నలిస్టులు ఈ ప్రత్యేక పరిస్థితులలో ఎంతగానో శ్రమిస్తున్నారని, వారి కుటుంబాలకు సహకారం అందించడానికి 10 రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులు, కిట్లను అందించామని అన్నారు. అనంతరం డాక్టర్ మట్ట శ్రీనివాసరావు సౌజన్యంతో మాస్కులను జర్నలిస్టులకు, పోలీస్ అధికారులకు అందించారు. లాక్డౌన్ ప్రకటించాక ఎంతో మంది నిరుపేదలైతేనేమి, ఒక పక్క రైతులైతేనేమి, ఇంకో పక్క రైతు కూలీలు అయితేనేమి, ఇంకో పక్క వ్యాపారస్తులు అయితేనేమి, మరో పక్క నిరుపేద బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, అందరూ కూడా ఈ లాక్డౌన్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశ వ్యాప్తంగా ప్రకటించిన తర్వాత మరి ప్రకటించినటువంటి లాక్డౌన్ సుమారు దగ్గర ఇటు నుంచి ఇటు తీసుకున్న 15 రోజుల నుంచి 4 రోజులు సుమారు ఈ లాక్డౌన్ ఉండటం, మరి 4 రోజులు అంటే ఈ రోజుకి ఇంకొక 15 రోజులు ఇంకా మిగిలి ఉండటం, మరి ఇంత పెద్ద లాక్డౌన్ జరిగిన తర్వాత ఇది తప్పనిసరి పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టి ఈ లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మరి ఈ లాక్డౌన్ అంటూ జరగకపోతే ఖచ్చితంగా ఈ వ్యాధిని అరికట్టడం అన్నది చాలా కష్టమైనటువంటి పని కింద రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, అలాగే దేశంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాష్ట్ర నాయకత్వం అయితేనేమి ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుని దీన్ని కట్టడి చేయాలంటే ఇప్పటి వరకు దీనికి ఎటువంటి మందు లేదు కాబట్టి, ఇంతగా ఇంతవరకు ఎటువంటి వ్యాక్సిన్ కనిపెట్టలేదు కాబట్టి.